గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పార్లమెంట్ సభ్యుడు సోయం బాబురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడద్ గ్రామాన్ని పార్లమెంట్ సభ్యుడు సోయం బాబురావు సందర్శించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపైన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జ్ రైతులకు రాకపోకలకు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వారికి విన్నవించారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాబురావు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న రైల్వే ఏడీ కే శంకర్ తో కలిసి అండర్ రైల్వే బ్రిడ్జ్ సందర్శించి అక్కడ ఉన్న రైతుల ఇబ్బందులను తెలుసుకుని రోడ్డు వేయాలని వారు తెలిపారు. మన తలమడుగు మండల్ కోడ తో ఉస్కో ఆల్టర్నేట్ అవర్ ఏక సార్ వో ఉస్కో ప్యాక్ కరే వో రూట్ కు వో యే కంప్లీట్ హోయ్ తక్ వో రూట్ కు చాలు కరే ఓపెన్ కరే తో లోగో కా ప్రాబ్లమ్ చలే జాయే వో ఆల్టర్నేటర్ హై వో పసా ఉస్కో ఏక బాత్ గుడ్ చెప్పు తాత నీకు ఎట్లా అనిపిస్తున్నది ఈ తువ్వ? నీకేమైనా ప్రాబ్లం ఉన్నది? మరి ఇట్లా చీరల పోతా జనరేటర్ ఎప్పుడు ఉంటుందా మీకోసం అని? మరి ఊళ్ళకి అధికారులకు ఏమైనా చెప్పలేదా? మరి ఇట్లాంటి జరిగితే మరి ఎట్లా చెప్తారు? ఏమంటున్నారు? చేస్తలేరు. మరి ఇలా సార్ వచ్చిండ్రు, మరి సార్ మరి ఎంపీ సాబ్ కూడా వస్తున్నాడు, దీన్ని చూడతానుకని చెప్పేసి. మరి ఏం చెప్తాంటావు? ఎన్ని సంవత్సరాలు ఆయా? మరి కంకర్ అంతా తేలింది, నాణ్యత లేనట్టున్నది కదా, అంతా సిమెంట్ నాణ్యత కదా బరబర్ లేదా, కూలిపోతా అంటవా? అరే రామ సరే. ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఏదైతే వర్షాకాలము వాటర్ రావడం వల్ల 1000 మంది రైతులు వ్యవసాయం చేయడానికి వాళ్ళకు పోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది వర్షాకాలం అంతా కూడా. అందుకోసమే మరి మొన్న గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాతనే మనము
ఈరోజు మరి తప్పనిసరిగా నేను కూడా అక్కడ వచ్చి విజిట్ చేస్తాను. అదేవిధంగా నాతో పాటు రైల్వే ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళని కూడా పిలవడం జరిగింది, వాళ్ళు కూడా రావడం జరిగింది. రైతులు ఏదైతే కోరిన ప్రాబ్లం ఉండేనో ఆ ప్రాబ్లమ్ని తాత్కాలికంగా ఈ 26 బిడిజి ఎల్సీ ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి ఆల్టర్నేటర్గా ఇంకోటి పక్కన ఉంది కాబట్టి ఇది కంప్లీట్ అయ్యే వరకు దాన్ని ఓపెన్ చేస్తామని డిఆర్ఓ గారు మరి మాట్లాడాలని అదేవిధంగా వాళ్ళు అధికారులతోటి అందరు మాట్లాడడం కానీ వాళ్ళు త్వరలోనే దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కూడా మరి రైల్వే జీఎంకు పంపడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నేను బోర్డు మెంబర్గా కూడా ఉన్నా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఏదైతే తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఎన్నికల అంశాలు కూడా చెప్పడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా అనేక సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిసి వారిని స్వయంగా వారి లెటర్ ప్యాడ్ మీదనే మరి చైర్మన్ గారిని కల్పించి ఈ ప్రాంతంలో ఏదైతే సమస్యలు